గ్రామాల్లో రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా పాడి పంట ఉంటాయి. దీనికి తోడు ఇటీవల కోళ్ల పెంపకం కూడా పెరిగింది. దాన్ని ఒక వ్యాపారంగా ప్రారంభించి అనేక మంది ఉపాధి పొందుతున్నారు. అట్లాంటి గ్రామమైన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ కచ్చనం, ఇక్కడ ఓ రైతు అతని కొడుకు కలిపి ఈ కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. నిజానికి నాటుకోళ్ల పెంపకం ద్వారా ఎట్లాంటి ఆదాయ మార్గాలున్నాయి, వాటిని ఎట్లా పెంచుతారు, వాటి నిర్వహణ ఏంటి, ఈ గ్రామంలో ఫామ్ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాం. మనుషులు తీసుకునే ప్రధాన ఆహారంలో మాంసాహారంలో చికెన్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే బాయిలర్ కోళ్ళ కంటే నాటుకోళ్ళు తినాలన్న అభిరుచి మనుషుల్లో పెరిగిపోతుంది. దీనికి అనుగుణంగా నాటుకోళ్ల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిపోతూ ఉంది. దీంతో బ్రీడింగ్ జాతి రకాల పెంపకం పెరిగింది. అట్లాంటి బ్రీడింగ్ జాతి కోళ్ల ఫామ్కు మనం వచ్చినాం. మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన భూమేశ్వర్, అతని కొడుకు ప్రతీష్, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ కోళ్ల ఫామ్ స్థాపించి వీటిని కొద్ద 3-4 ఏళ్ళుగా ఇక్కడ వీటిని వ్యాపారం చేస్తున్నారు. ఈ కోళ్ల ఫామ్లో ఉండే సాధక బాధకాలు ఏంటి, వీటిని ఈ సాధారణ ఆలోచన ఎట్లా వచ్చింది, ఫామ్ తోటి ఎట్లాంటి లాభాలు నేను తెలుసుకున్నాం. అంతకంటే ముందు చాలా ఆరోగ్యంగా ఎదిగిన ఒక కోడి పుంజు, ఒక కోడి పెట్ట వీళ్ళ చేతిలో ఉన్నాయి. వీటికంటే ముందు ఎన్ని దశల్లో ఈ స్థాయికి వచ్చినాయి, వీటిని అమ్మకానికి రావాలంటే ఎంతకాలం పడుతుంది, తర్వాత ఏమేమి తిండి తింటాయి, వీటికి మందులు ఏమన్నా ఇవ్వాలా లేదా, ఇట్లాంటి అనేక అంశాల గురించి వీళ్ళను విడివిడిగా మాట్లాడిద్దాం. చూస్తున్న పిల్లలన్నీ కూడా రెండో దశ, ఇప్పటిదాకా మనం మొదటి దశలో ఎట్లా ఉంటాయనేది ప్రతీష్ చెప్పాడు. అక్కడి నుంచి వచ్చిన రెండో దశ పిల్లలు ఎదిగిన తర్వాత ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక షెడ్లో వేసి వీటిని పెంపకం చేపట్టారు. చూడొచ్చు, ఇవి దాదాపు 25 రోజుల పై పడిన వయసున్న పిల్లలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎదుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా అచ్చంగా నాటుకోళ్ళలాగా ఉన్నాయి, కానీ ఇవి నాటుకోళ్ళు కాదు. నాటుకోళ్ళు అనేది మనకు ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో పెరట్లో పెట్టుకుంటుంది, కానీ నాటుకోళ్ళను ఈ కోళ్ళను సాధారణంగా వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు తప్ప ఎవరు గుర్తుపట్టలేరు. దీనికి సంబంధించి ప్రతీష్ మనతో పాటున్నారు. ప్రతీష్ చూస్తే చాలా యంగ్స్టర్, ఈ ఏజ్ వాళ్ళంతా కూడా చాలామంది ఉద్యోగాల్లోనో లేకుంటే చదువుకుంటున్నో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకు నువ్వు ఈ ఫీల్డ్లోకి వచ్చినావు ప్రతీష్? ఇంతకుముందు నేను కూడా హైదరాబాద్లో వర్క్ చేసిన, ఒక 4 ఇయర్స్ దాకా చేసిన. తర్వాత అక్కడ నుంచి ఇటు వచ్చేసి ఇదే ఇటు నానా ఆలోచన ఉండే నాటుకోళ్ళు కూడా పెట్టాలని. షెడ్ అన్నీ రెడీ చేసినాక ఈ అసలు షెడ్ వేసిందే నాటుకోళ్ళ కోసం. అంటే అంది బాయిలర్లే ఉన్నాయి కదా, మనం ఒకసారి నాటుకోళ్ళు వేస్తే కూడా కొంచెం వెరైటీ ఉంటుంది కదా అని చెప్పి ఈ నాటుకోళ్ళది బిజినెస్ స్టార్ట్ చేసినాం. సాధారణంగా రైతులు పంటలతో పాటు ఆవులు గేదెలు పెంచి పాలమ్ముతూ ఉంటారు. అసలు ఈ కోళ్ళు విక్రయించాలని ఆలోచన మీకు ఎవరైనా ఐడియా ఇచ్చారా, లేకుంటే ఎక్కడైనా చూసిరా టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసిరా? ఫస్ట్లో కొంచెం అక్కడ టీవీలో అక్కడిక్కడ ఆంధ్ర సైడ్ అట్లా చూసినాము. తర్వాత మన సైడ్ కూడా పెడితే బాగుంటుంది కదా, అంటే మన కూడా ఇన్కమ్ కానీ ఏదైనా కొంచెం ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడితే కొంచెం లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది కాబట్టి దీని సైడ్ బిజినెస్లో ఒకటి ఈ నాటుకోళ్ళ ఫామ్ పెట్టుకుంటే కూడా ఒకవేళ అండ్ల లాస్ అయినా ఇంట్లో లాభ పడవచ్చు, ఇంట్లో లాస్ అయినా అండ్ల లాభ పడవచ్చు అన్నది. రొటేషన్ కూడా అవుతుందని చెప్పి, ఎందుకంటే మనం మొక్క వేస్తాం మొక్కజొన్న, ఆ మొక్కజొన్న ఇప్పుడు మనమే వండించుకుంటున్నాం, అది ఇందులో ఒక రొటేషన్ అవుతుంది. దీనిలో ఉన్న ఎరువు మనకు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. మామూలుగా మనం ఇళ్లలో పెంచుకునే నాటుకోళ్ళకు ఈ కోళ్ళకు తేడా ఏంది? అసలు వీటి విత్తనాలు కానీ వీటి గుడ్లు కానీ ఎక్కడ దొరుకుతాయి మీకు? ఇది మన ఇది సోనాలి బ్రీడ్ ఇది వచ్చేసి. అయితే మన సేమ్ నాటుకోడి ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. అయితే మనం ఫస్ట్లో ఒక 2 బ్యాచ్లు నాటుకోడి, ప్యూర్ నాటుకోడి మన ఇంటికాడ ఎట్లుంటాయో అవే వేసినాము. కాకపోతే అందులో ఏం లాభం రాలేదు, మొత్తం లాసే ఎక్కువ ఉండే. చెప్పాలంటే వైరస్ బారిన పడి చనిపోవడం అట్లాంటివి ఉండే. తర్వాత మేము మళ్ళీ మా సొంతంగానే మేము ఇట్లా సోనాలి బ్రీడ్ అనేది కొంచెం బాగుంటుంది అని చెప్పి సోనాలి బ్రీడ్ స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి కొంచెం అవగాహన వచ్చింది, ప్లస్ కొంచెం లాభాలు అయితే బాగానే ఉన్నాయి దీంట్లో సోనాలి. ఈ రకం బ్రీడ్లో సోనాలి అనేది ఒక మీరు పేరు చెప్తున్నారు, ఇంకా రకాలు ఉంటాయి దీంట్లో? గిరిరాజా, వనరాజా అట్లాంటివి కూడా ఉంటాయి. కాకపోతే మనం మీట్ పర్పస్లా సేమ్ మనం నాటుకోడే పెంచాలని అనుకున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ప్యూర్ నాటుకోడి పక్కన పెట్టేసినాం కాబట్టి సేమ్ దాని టైప్లోనే సోనాలి తీసుకొచ్చుకున్నాం. మీరు మొదటి దశలో పిల్లలు తీసుకొస్తా అని చెప్పారు కదా, ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు, తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చడానికి ఎంత టైం పట్టింది? రెండో ఇప్పుడు మాకు 1 డే చిక్ వచ్చేసి బ్రూడింగ్ అవుతుంది, 25 డేస్ అయిపోతుంది కదా, అప్పుడు ఒక ఫీడ్ వాడతాం మనం, ఒక ప్రీ స్టార్టర్ అనే ఒకటి ఉంటుంది. ఆ 25 డేస్ వాడిన తర్వాత సెకండ్ స్టేజ్కి వస్తాయి. అందులో కంజెస్టెడ్ ఉంటుంది బ్రూడింగ్ సిస్టమ్, అనేది బ్రూడింగ్ అనేది కొంచెం కంజెస్టెడ్ ఉంటాయి. అది పెరిగే కొద్దీ కొంచెం సైజు పెరిగే కొద్దీ మనకు కంజెస్టెడ్ ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ స్టేజ్ పెట్టేసుకున్నాం. ఇలా కొంచెం ఫ్రీ అప్ అయిపోతాయి. ఇప్పుడు మనం చూస్తున్న పిల్లలన్నీ ఏ స్టేజ్? ఇవి ఇప్పుడు దగ్గర 45 డేస్ అవుతుంది, 45 డేస్, 50 డేస్ దాకా అవుతుంది ఆల్రెడీ. ఇవి ఇంకొక 10 డేస్ అయితే బయటకి 3వ స్టేజ్కి వదిలిపెట్టేస్తాం.
మూడో స్టేజ్ అంటే అమ్మడానికి సిద్ధంగా ఉన్నట. అమ్మడానికి కూడా సిద్ధంగా కాదు, అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఒక 400 grams నుంచి 500 grams మధ్యలో అవుతుంది. దాని తర్వాత మన మనకి ఇంకొక 1/2 kg కావాలంటే బయట దాని ఇష్టం ఉన్న ఫీడ్ తిని, ఏదన్నా దానికి కావాల్సిన తిండి మాత్రమే తిని ఇంకొక 1/2 kg పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెండో దశలో ఈ ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ? మీరు చెప్పారు కదా దాదాపు 1/2 kg జాస్తి దాకా ఉంటారు, అట్లా ఎన్ని రోజులు పడుతుంది 1/2 kg రావడానికి? ఇక్కడ నుంచి 1/2 kg ఇప్పుడు ఇది 2 months దగ్గర సెకండ్ స్టేజ్ అనేది 2 months. అంటే ఇందులోనే 2 నెలలు ఉంటాయా? అది మనకు బ్రూడింగ్ నుంచి కలిపితే ఇక్కడికి 2 months, అక్కడ 25 డేస్ ఇక్కడ దాదాపు 45 డేస్. 45 డేస్ ఇక్కడ 45 డేస్కి మనకు ఒక 400 grams 500 grams దాకా వస్తాయి. ఈ 45 డేస్ ఇందులో ఉన్న దశలో వీటి సంరక్షణ కోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంత తిండి పెడతారు వీటికి? దీనికి రోజు వచ్చేసి ఒక డైలీ ఒక 20 kg ఫీడ్, ఒక 500 బ్యాచ్ ఉన్నది అంటే డైలీ 20 kg ఫీడ్ వస్తుంది. 500 కోళ్ళు రోజుకు 20 కిలోల దాన తింటాయి. 20 కిలోల దాన తింటాయి. 20 కిలోల దానాను ఎన్ని దశలు ఇస్తారు రోజులో? 3 సార్లు ఇస్తారా, 2 సార్లు? 2, ఒక పొద్దున ఒక 10 kg వేస్తా, సాయంత్రం ఒక 10 kg అట్లా వేస్తా. ఇంకా కొంచెం పెరిగిన కొద్దీ ఇంకా కొంచెం పెంచుకుంటా పోతా ఫీడ్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ సెకండ్ స్టేజ్ ఫస్ట్ ఉన్నప్పుడు ఒక మనకు ఒక 15 kg పడుతుంది ఫస్ట్. తర్వాత మనం పెరిగే కొద్దీ కొంచెం ఏమైతే 20, తర్వాత ఇంకో 10 డేస్ తర్వాత 25, తర్వాత 30 అట్లా వేసేస్తాం. దానా అంటే వీటి ఫుడ్లో ఏమేమి ఇస్తారు వాటికి దాన్ని తినడానికి? ఆ ఫుడ్ వచ్చేసి ఇప్పుడు మనకు రెడీమేడ్ దానా దొరుకుతుంది, దేశీ ఫీడ్ అనేది ఒకటి దొరుకుతుంది మనకు మెట్పల్లిల నుంచి తీసుకొచ్చుకుంటా. అయితే పొద్దున పూట ఏం చేస్తా అంటే వీటికి ఆకుకూరలు, మనకు ఉన్న ఆకుకూరలు పాలకూర కానీ ఈ పచ్చకూర కానీ మునగాకు అట్లాంటివి వేస్తా. సాయంత్రం వచ్చేసి మళ్ళీ ఫీడ్ వేసేస్తా, అట్లా ఒక 20 kg దాకా ఫీడ్ వేసేస్తా. ఫీడ్లు ఏముంటాయి, దేంతో చేసినవి ఉంటాయి ఫీడ్? ఆ ఫీడ్ వచ్చేసి మక్కలు, సోయా, ఈ రైస్ మిల్ ఉండే పరము కానీ తౌడు అవి కలిపేసి ఉంటాయి, రెడీమేడ్గా ఉంటాయి. మనం తయారు చేసుకోవచ్చు కానీ కొంచెం వీటికి అందే పోషకాలు అందాయి మనం తయారు చేసుకున్న దాంట్లో. అయితే ఇప్పుడు మనకు ఈ రెండో దశలో ఇక్కడ చూస్తున్న అన్నిటి కూడా ఆడకోళ్ళ మగకోళ్ళ రెండు రకాల మిక్సింగ్ ఉన్నాయి. ఇది 2 రకాల మిక్సింగ్ ఉంటాయి. అంటే మనము ఒకవేళ తీసుకొచ్చుకోవాలంటే ఒక 500 బ్యాచ్ మేల్స్ తీసుకొచ్చుకోవచ్చు, 500 బ్యాచ్ ఫీమేల్స్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. కాకపోతే మనం ఏంటంటే మిక్సింగ్ తెచ్చుకున్నాం, అందులో ఒక్కొక్కసారి 300 దాకా ఫీమేల్స్ వస్తాయి, 200 దాకా ఒక మేల్స్ వస్తాయి. మనం ఇంకొకసారి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు మేల్స్ ఎక్కువ రావచ్చు, ఫీమేల్స్ తక్కువ రావచ్చు, అన్ని మిక్సింగ్ అయ్యే వస్తాయి. మీకు ఇచ్చే పిల్లలకు మేల్ ఫీమేల్ బట్టి రేట్లు ఏమైనా తేడా ఉంటాయి పిల్లల రేటు? మనం సపరేట్గా తీసుకుంటే ఓన్లీ మనకు మేల్సే కావాలంటే రేట్ ఎక్కువ పడుతుంది. ఇక మనం అన్ని మిక్సింగ్ తీసుకుంటే మనకు 35 to 38 rupees మధ్యలో పడుతుంది. ఓకే, సపోజ్ మీరు ఎక్కువ రేటు పెట్టి మేల్ పిల్లలు తీసుకొచ్చిన అనుకో, మీకు ఎక్కువ ధర వస్తుందా బయట? ఎక్కువ ధర వస్తుంది. మనకు పుంజు అనేది కొంచెం తొందరగా పెరుగుతాయి పెట్టే కంటే, అట్లా మనకు కూడా ఎక్కువ వస్తుందా? బరువు కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఆడపిల్ల ఆడ జాతి కోడి పిల్లకు ఎంత రేట్ ఉంటుంది చిన్నపిల్లకు ఒకటో? ఇప్పుడు మనకు అన్ని మిక్సింగ్ అయితేనేమో 35 to 38 rupees మధ్యలో ఉంటుంది కదా. మనకు ఓన్లీ మేల్స్ తీసుకుంటే ఎక్కువ పడుతుంది, 42 to 44 మధ్యలో, 45 కానీ అట్లా పడుతుంది. ఇప్పుడు ఇట్లా తెప్పించినప్పుడు ఏమన్నా మగజాతికి ఆడజాతికి మధ్య రోగ నిరోధక శక్తి అంటే రోగాలను తట్టుకునే శక్తి అట్లా తేడా ఉంటుంది వీటికి? ఇప్పుడు పుంజులకు వచ్చేసి రోగ నిరోధక శక్తి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈ పెట్టెలు అనేసి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది. ఏంటంటే ఈ పుంజులు ఏం చేస్తాయంటే ఫస్ట్ దాన పోయంగానే ఈ ఫీమేల్స్ని అన్ని నెట్టేసి ఫస్ట్ అవే తింటాయి. ఇప్పుడు మనకు ఇవి గుడ్లు పెట్టే దశ చేరుకుంటాయా? గుడ్లు పెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? గుడ్లు పెట్టాలంటే మనకు 6 months పడుతుంది. మనకు ఇప్పుడు మీట్ పర్పస్ కాబట్టి మనకు 5 months నుంచేలా స్టార్ట్ అయిపోతుంది కోతకి అమ్మేయడము. అప్పటికే మనకు 1 kg దాకా వస్తుంది, 1 kg నుంచి 1.2 దాకా వస్తుంది. మనకు 1.2 kg వస్తే గుడ్లు పెడతాయి. మనకు 1 kg వచ్చిందంటే అమ్మేస్తాం కాబట్టి మనకు గుడ్లు పెట్టేదాకానైతే ఆపుతలేను ఇప్పటికైతే. సాధారణంగా నాటుకోళ్ళు ఇంటి పరిసరాల్లో పెరట్లలో తిరుగుతూ పెరిగి పెద్దవవుతాయి, కానీ నాటుకోళ్ళలోనే బ్రీడింగ్ రకం ఫామ్ ఆకారంలో ఒక షెడ్ ఏర్పాటు చేసి దాంట్లో పెంచి వాటిని విక్రయిస్తూ ఉంటారు. అట్లాంటి కోళ్ళ ఫారంలో ప్రజెంట్ మనకు బూమింగ్ దశలో ఉండే కోడిపిల్లల పెంపకం సంబంధించిన గది ఇది. ప్రజెంట్ కోడిపిల్లలన్నీ కూడా 2వ దశకు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ 1వ దశ పిల్లలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సంబంధించిన రైతు మనతో పాటు ఉన్నారు ప్రతీష్. ప్రతీష్, ఇప్పుడు మనకు మీరు బయట చూసిన కోళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి, అవి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి కదా, అంతకంటే ముందు ఏ దశలో తీసుకొస్తారు, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఇవి ఫస్ట్ బ్రూడింగ్ సెక్షన్, ఇది వచ్చేసి ఇక్కడికి 1 day పిల్లలు తీసుకొస్తాం. ఇది ఎక్కడంటే ఇప్పుడు కరీంనగర్లో దొరుకుతున్నాయి, ఇంతకుముందు హైదరాబాద్ నుంచి తీస్తుంటాయి,
ఇప్పుడు కరీంనగర్ నుంచి కూడా అవైలబుల్లో ఉన్నది. ఇంతకుముందు తర్వాత ఇప్పుడు నిజామాబాద్లో కూడా ఒక హ్యాచరీ అయ్యే ఉంది. అక్కడ నుంచి కూడా దగ్గర ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాం వన్ డే. ఇక్కడ ఒక 21 డేస్ బ్రూడింగ్ అవుతాయి, 21 to 25 డేస్ దాకా బ్రూడింగ్ అవుతాయి. ఈ సిస్టమ్ అది అంటే ఇది లైట్లతో ఉంటుంది, మొత్తం ఎలక్ట్రిసిటీ మన కరెంట్తో అవసరం ఉంటుంది. ఇది వీళ్ళకు వేరే బయట టెంపరేచర్ అనేది రాదు, లోపలికి రాకుండా మనం ఇక్కడనే బ్రూడింగ్ చేసుకోవచ్చు వాళ్ళ లైట్లు పెట్టి వేడి వేడి కోసం అంతే. ఒకటి ఇక్కడ హీట్ ఉంటేనే అవి పెరుగుతాయి తొందరగా. హీట్ కంపల్సరీ, ఎందుకంటే దానికి పేరెంట్ ఉండదు, తల్లి ఉండదు కాబట్టి మనమే ఇట్లా దానికి తల్లికి ఎట్లా చూసుకుంటో అట్లా ఇక్కడ 25 డేస్ దాకా చూసుకోవాలి. ఇక్కడ తల్లి పొత్తిలో ఉండే వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తారు, ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి మనం అంతే. అది బ్రూడింగ్ సెక్షన్ అంటారు. ఇది ఫస్ట్ దశ. ఇంకోటి దీని తర్వాత 25 డేస్ తర్వాత ఇంకొక సెకండ్ స్టేజ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ దశలో ఉన్న మీరు ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు లేవు కదా, మీ దగ్గర గతంలో తీసిన వీడియోస్ కానీ ఎట్లా ఉంటుంది ఒకసారి చూపెట్టండి. ప్రజెంట్ మన దగ్గర పిల్లలు లేవు కాబట్టి గతంలో వీళ్ళు తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఎట్లా ఉండేది, ఎట్లా బ్రూడింగ్ చేస్తారనేది ఈ వీడియో ద్వారా చూడొచ్చు. మనకు ఈ వీడియోలో చాలా పిల్లలు దాదాపు వాటిని అన్నింటిని కూడా ఒక దగ్గర పెట్టి వాటికి తిండి గింజలేసి ఒక ప్రత్యేకమైన వెలుతురు మధ్య వీటిని పెంచుతామని చెప్పి ప్రతి చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు నువ్వు చూపిస్తున్న వీడియోలో ఇవి ఒకరోజు దశలో ఉన్నాయన్న కదా, ఆడికెళ్ళి తీసుకొచ్చేటప్పుడు ఎంత కాస్ట్ పడుతుంది వీటిని? నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 35 to 38 రూపీస్ దాకా పడుతుంది ఒక బర్డ్, ఒక బర్డ్ ఒక చిక్ వచ్చేసి. బాయిలర్ కోళ్ళ వ్యాపారంలో తరచూ హెచ్చు తగ్గులు ఉంటాయి, కోళ్ళ రేట్లు ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి, ఒకసారి పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఇప్పుడు ఈ మీ ఫార్మింగ్లో అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇది మేము పెట్టుకున్న రేట్ అంటే మనము పెంచంగా మనకు లాభం ఎంత వస్తుంది, మనకు కొంచెం లాభమైనా సరే అని చెప్పి మేము 3 షెడ్ పెట్టి నుంచి వెళ్ళి 400 కేజీ అమ్మేస్తాం అంతే. ఈ రేటును మీరే నిర్ణయిస్తారు, బాయిలర్ కోళ్ళు అయితే వాళ్ళకి వ్యాపారులు ట్రేడర్స్ నిర్ణయిస్తారు వాళ్ళు? ఇది మేమే నిర్ణయించుకున్నాము, ఇంత రేట్కే అమ్మేద్దాం అని చెప్పేసి ఇంతే అమ్మేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండో దశ నుంచి మూడో దశకు వెళ్ళిన కోళ్ళను కూడా చూద్దాం. ఈ ప్రతీష్తో పాటు వాళ్ళ ఫాదర్ భూమేశ్వర్ కూడా ఉన్నాడు, ఆయన కూడా అడిగి అసలు ఈ కోళ్ళ పెంపకంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాం. ఈ కోళ్ళ పెంపకాన్ని చేపట్టిన రైతు భూమేశ్వర్ మనతో పడినారు. తాను 7 ఎకరాల సొంత పొలంలో సొంత పంటలు పండిస్తూనే కొడుకుకు ఈ ఫామ్ అప్పచెప్పిండు. అన్న ఎందుకు వచ్చింది కోళ్ళు పెంచాలని ఆలోచన మీకు? ఏమగి ఇది 7 ఎకరాలు ఒకదాటినే ఉన్నది కాబట్టి తోటలో పని చేసుకుంటా, పని లేనప్పుడు వీటికి దానా పోసి ఒక సైడ్ బిజినెస్ లాగా మాకు వ్యవసాయానికి మెయింటెనెన్స్ కోసము ఈ కోళ్ళ ఫారం పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము పంటలు పండించింది 6 నెలలకు ఒకపరే మాకు డబ్బులు వస్తాయి కాబట్టి మాకు మెయింటెనెన్స్ కోసము కష్టంగా మారింది. ఈ ప్రైవేట్లో అప్పులు తెచ్చుకున్నాడు పెట్టుకున్నాడు, మరి 6 నెలలు అయినాక కట్టుడు, ఆ విధంగా మేము పక్కకు పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నా నేను. దీనివల్ల మాకు ఈ వచ్చిన ఆదాయంతో మాకు వ్యవసాయంకు మెయింటెనెన్స్ కోసము ఇతర ఖర్చుల కోసము మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీనికోసం ఈ ఒక పెద్ద షెడ్ వేసినావు, ఈ షెడ్కు కానీ కోళ్ళు తెచ్చడానికి కానీ ఎంత ఖర్చు పెట్టినావు మొట్టమొదటిసారి ఫస్ట్? మేము ఫస్ట్ దీనికి 15 లక్షలు పెట్టుబడి పెట్టినాము. దీనికి ఎటువంటి మన సబ్సిడీ లోన్ కానీ ఎటువంటి మేము పెట్టడం జరగలేదు. మేము ఓన్గా తెచ్చుకొని కూడా ఈ 15 లక్షలు దీనికి పెట్టుబడి పెట్టాను. పొడవు 90 ఫీట్లు, అడ్డం 30 ఫీట్లు పెట్టుకున్నాము. ఇందులో 3000 పట్టేంత కెపాసిటీ కోళ్ళ ఫారంకు. దీని కింద రూమ్ కూడా మేము ఒక 2 రూములు వేసుకున్నాము ఉండేటందుకు, ఎందుకంటే ఈ చేనులో పనిచేసి ఒక అలసిపోయినప్పుడు పండుకుంటుంది కాబట్టి ఒక 2 రూములు వేసుకున్నాము. టోటల్ ఇక్కడ వ్యవసాయము సేంద్రీయ వ్యవసాయం మొత్తం ఉన్నది. ఇక్కడనే వరి పొలము, కూరగాయలు, మొక్కజొన్న పంటలు పండిస్తాము. దీంతో మేము మా కుటుంబ సభ్యులంతా ఇందులోనే కలిసికట్టుగా పనిచేసుకొని ముందుకు సాగుతున్నాం. గతంలో భూమేశ్వర్ ఉత్తమ రైతు కూడా, రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు కూడా పొందిండు. పంటల్లో అనేక రకాల పంట ప్రయోగాలు చేస్తూనే కోళ్ళ ఫామ్ పెట్టాలన్న ఆలోచనతో తన కొడుకు కోసం పెట్టించారు. అయితే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఇప్పుడు ఈ 3వ దశలో ఉన్నాయి కదా కోళ్ళు, ఈ 3వ దశకు ఎన్ని రోజులు ఇస్తారు? 3వ దశలో మూడో దశకు వచ్చే వరకు 4 నెలలు టైం పడుతుంది. లాస్ట్ ఎండింగ్ కొంచెం గిరాకీ రాకుంటే కూడా 4 నెలలు 5 నెలలు పడుతుంది. 5 నెలల వరకు అయితే మొత్తం పూర్తిగా క్లోజ్ అవుతాయి. మేము ఎప్పుడు 500 ఒక బ్యాచ్ ఉంచుతాము. ఈ బయటకు వెళ్ళినాము వెళ్ళే తిరిగే టైంలో లోపల కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. ఎప్పుడు కంటిన్యూ మాకు ఉంటుంది కాబట్టి, కస్టమర్లు వస్తున్నారు కాబట్టి కంటిన్యూ మేము కోళ్ళు ఉంచుతాము. ఇక్కడ కస్టమర్లకు కూడా కంపల్సరీ ఇక్కడ కోళ్ళు ఉంటాయి, దొరుకుతాయని నమ్మకంతో కూడా రావడం జరుగుతుంది. మేము కూడా తక్కువ అంటే ఎక్కువ ఆశపడకుండా హోల్సేల్ రేటు 350 రూపాయలు, 1-2 కొంటేనేమో 400 రూపాయలు. మేము పెట్టు నుంచి ఇదే రేటు, మాకు ఎక్కువ డబ్బులు కాకుండా వేరే జాల 600 500 అమ్ముతున్నాం. కానీ
మాకు వచ్చిన కస్టమర్లకు మేము ఇదే రేటుకు మేము కోళ్ళ ఫారము నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇదే రేటుకు మేము కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీ కొడుకుతో మాట్లాడించిన ఇప్పటిదాకా మొదటి దశలో పిల్లలు ఒక 45 రోజులు అక్కడ ఉంటాయి, అక్కడ 25 రోజులు ఉంటాయి, తర్వాత ఇక్కడ ఒక 45 రోజులు ఉంటాయి అని చెప్పండి. ఇక్కడ ఒక 4 నెలలు ఉండాలి, ఇవి లోపల 2 నెలలు, అది బ్రూడింగ్లో 2 నెలల రోజులు, ఈ మధ్య తర్వాత నెల, ఈ బయట 2 నెలలు, ఇక 2 నెలలు అయిందంటే 6 నెలల టైమా, మొత్తం 4 నెలలు క్లోజ్ అయిపోతుంది. 4 నెలలు అమ్ముకోవచ్చు.